వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సంబరాలు. రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి సందడి చేసిన ప్రజలు. నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. శ్మశానంలో దీపావళి వేడుక, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంజయ్. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు. 6 కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడని చమత్కరింపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి సందర్శిస్తారు. టపాసుల మొదతో నగరమంతా మార్మోగిపోయింది. విద్యుత్ కాంతుల వెలుగులు జిగేల్మనిపించాయి. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజర్ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్లో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. 5 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటలో చిక్కుకున్నారు. 7 వర్కర్లు సజీవ దహనమయ్యారని సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 4 ఫైర్ ఇంజిన్లు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. వాటితో మంటలు అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోడౌన్లో ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్లోని కెమికల్స్ ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డిఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న 15 మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం 9:30 ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లో నిప్పంటుకుందని వివరించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడిని చమత్కరించారు. తానేమీ దిక్కులేక గజ్వేల్కు రాలేదని, కేసీఆర్ను ఢీకొట్టేందుకే వచ్చానని, అందుకే ఆయనపై పోటీ చేస్తున్నానని వెల్లడించారు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే కేసీఆర్ను ఎదుర్కొంటున్నానని తెలిపారు. ఈటెల రాజేందర్ ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేస్తున్నారు. తానేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఉద్యమంలో తాను పోషించిన పాత్రను ప్రజలు గుర్తించాలని ఈటెల పేర్కొన్నారు. మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు బీఆర్ఎస్ నుంచి అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన ఈటల ఆ తర్వాత బీజేపీలో చేరడం, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలవడం తెలిసిందే. ఇప్పుడు గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి గజ్వేల్ స్థానంపై పడింది. సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన వ్యక్తి కూడా కాదు. వాళ్ళు నన్ను బయటికి పంపించి ఈ ఈటల రాజేంద్రంటోడు చాలా ఎక్కువ ఎదిగిండు, ఊ అంటే పేదల కోసం మాట్లాడుతున్నాడు, ఊ అంటే ధర్మం న్యాయం అంటాడనేటువంటి అక్కస్తో నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. బయటికి వెళ్ళగొట్టిన తర్వాత రేషన్ కళ్ళ బిడ్డను కాబట్టి హుజూరాబాద్లో ఏనాడు కూడా ఓటమి ఎరగని బిడ్డను కాబట్టి నా ముఖం మీద నేను గెలిచినా, మీ బొమ్మ పెట్టుకుని నేను గెలిచినా అని చెప్పి సవాల్ చేసి నేను ఎన్నికలకు పోయిన విషయం మీకు తెలుసు. మీ పక్క మంత్రి, మీ జిల్లా మంత్రి 6 కాలం పాటు అక్కడ అడ్డబెట్టి ఎన్ని రకాల ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసిండో, ప్రజలను ఎన్ని రకాల బెదిరింపులకు గురి చేసిండ్రో, నాయకులకు కుల సంఘాలకు ప్రజలకు ఎట్లా ప్రలోభ పెట్టిండో అవన్నీ కూడా మీరు చూసారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని యావత్ తెలంగాణ జాతి అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా హుజూరాబాద్ ఏం చేయబోతుండ్రో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేలా అని చెప్పి భావించి హుజూరాబాద్ గడ్డ మీద కేసీఆర్ డబ్బుకు, కేసీఆర్ మద్యానికి, కేసీఆర్ ప్రలోభాలకి చెంప పెట్టుబెట్టి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన విషయం మీకు తెలుసు.
ఆనాడు నేను చెప్పిన నా మీద ఈ పిలగాన్ని పెట్టి ఓడియాలి, నేను సంగతి చెప్పాలన్నప్పుడు నేను ఛాలెంజ్ చేసిన. అరే నేను యుద్ధంలో వీరులతో కొట్లాడుతా తప్ప ఇట్లా రండలదు అని చెప్పి నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన. నేనన్నా నా దగ్గర నువ్వు చేస్తున్నావు, నన్ను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నావు, గజ్వేల్ ప్రజల దగ్గరికే వస్తా, నీవు చేసింది న్యాయమో అధర్మమో తేల్చుకుందామని చెప్పి ఆనాడే ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ లో భాగంగా నేను వచ్చిన ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ మండలం పైన ప్రతి ఊర్లో ఏదో రకమైన బాధ మాత్రం ఆవరించింది. ఇలా అధికారంలో ఉండి మీ కళ్ళు నెత్తికెక్కి ప్రజల ఘోష కనబడబోతుండొచ్చు, ప్రజల ఆవేదన దుఃఖం నీ దృష్టికి రాకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళని తెచ్చుకొని గోరు గోరున ఏడుస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాను. మనోరోబాద్ మండలం కావచ్చు, అది తూఫ్రాన్ మండలం కావచ్చు, అది వరగల్ మండలం కావచ్చు, అది ములుగు మండలం కావచ్చు, కొండపాక మండలం కావచ్చు, ఏ మండలానికి పోయినా ఒక్కటి మాత్రం చెప్తున్నారు, అన్నా పేదల బతుకులు బాగుపడింది దేవుడెరుగు, దళిత జాతికి పేద వర్గాలకి 3 ఎకరాల భూమి దేవుడెరుగు, కానీ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం అయితే మాకు ఆనాడు పేదోళ్ళని చెప్పి అసైన్మెంట్ భూములు ఇచ్చిందో ఆ కాలంలో ఎవరు దున్నకపోయినా కూడా రాళ్ళు కొట్టుకొని చెట్లు కొట్టుకొని భూమిని చదును చేసుకొని బోర్లు వేసి బావులు తవ్వి మోటార్లు పెట్టుకొని ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నామో ఆ భూముల మీద కన్నేశుడు కేసీఆర్. ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుంటే బాధపడలే, రోడ్ల కోసం భూములు తీసుకుంటే బాధపడలే, కాల్వల కోసం భూములు తీసుకుంటే బాధపడలే, రైల్వే లైన్ల కోసం భూములు తీసుకుని బాధపడలే, కానీ మా భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్మార్గమైన చర్య కేసీఆర్ చేస్తున్నారని చెప్పి అలా ఆక్రోశిస్తున్నాడు. దీపావళి పర్వదినాన వేడుకలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సందడిగా జరిగాయి. ముఖ్యంగా ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రత్యేక అతిథులుగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలోని శ్మశానంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తమ పెద్దలు పూర్వీకులను గుర్తు చేసుకుంటూ స్థానిక దళిత కుటుంబాలు ప్రతి ఏడాది ఈ విధంగా శ్మశానంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తుంటారు. సమాధులపై దీపాలు వెలిగించి వారి ఆత్మలు శాంతించాలని కోరుకుంటుంటారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బండి సంజయ్తో ఫోటోలు దిగేందుకు అక్కడ ఉన్న వారు ఆసక్తి చూపించారు. సెల్ఫీలు తీసుకునేందుకు చాలా మంది ఎగబడ్డారు. కాగా అక్కడ ఉన్న వారందరికీ బండి సంజయ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా శ్మశానంలో దీపాలు వేడుకల కోసం మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లైటింగ్, త్రాగునీటి సౌకర్యాలను సిద్ధం చేశారు. కాగా బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ పరిలో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్తో ప్రధానంగా ఆయన తలబడబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆధోని పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దేవుని పూజించి ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను బాణాలు పేల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పిల్లలను బాణాలు పేల్చమని చెబితే ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ బాణాలు పేల్చే విషయంలో జాగ్రత్త వహించి దీపావళి పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, పరిగెల నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. ఆ బాణాలు కానీ లేకపోతే పూల బాణాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి జాగ్రత్తగా సంతోషంగా చేసుకోవడానికి సహకరించే విషయంలో ఉండాలని చెప్పేసి ఎట్లుండాలంటే డమ్ము పెద్ద బాణాలు బాంబు పేలినట్లు పేరే బాణాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ ఇది, వాస్తవంగా చెప్పాలంటే పొల్యూషన్ ఇది. ఎందుకంటే కుక్కలు అన్నీ జీవాలన్నీ కూడా బెదిరిపోతాయి. 2 డేస్ 3 డేస్ అంతా కూడా బెదిరిపోతాయి. బాగా కాలుష్యంలో కూడా మనకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది, చూస్తా ఉన్నాం.
ఢిల్లీలో చూస్తా ఉన్న పరిస్థితి ఏమనేది కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాహనాలు ఎక్కువైపోయినాయి, వాయు పొల్యూషన్ బాగా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ ఈ రోజు మళ్ళీ పండుగ జరుపుకుంటామని ప్రతి వారు సంతోషంగా జరుపుకుంటా ఉంటారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే బాణాల రేటు కూడా బాగా పెరిగిపోయినాయి. తల్లిదండ్రులు కొనాలన్నా బాగానే అప్పుడు 100 రూపాయలు పెడితే రెండుకి వస్తా ఉంటాయి, 2000 రూపాయలు పెట్టినా బాణాలు వచ్చే పరిస్థితి లేదు, ఉండేది పరిస్థితుల్లో. అందుకే అందరికీ బలమైన పరిస్థితి వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా అంటే పండగ సంతోషంగా జరుపుకోవాలా, పిల్లల అవసరాలు కూడా తీర్చాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటూ మరోసారి మీ అందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ప్రతి వారంలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు దీపావళి స్టార్ట్ అవుతా ఉంది, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జాబ్ క్యాలెండర్ విడుదల, ఖాళీ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావుపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు నిరుద్యోగులు రిక్షాలు తొక్కుకుంటూ వెళ్లారు. రిక్షాలను పోలీసులు అడ్డుకోవడంతో వారు ధర్నాకు దిగారు. పిలుపు మేరకు తెలుగు యువత ఆదేశాల్లో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి అగమ్యంగా మారిపోయి కూలీ పనులకు వెళ్తున్నామని తెలియజేస్తూ సింబాలిక్ గా చూపించేందుకు ఈరోజు ఒకప్పుడు ఈ పాత రిక్షాలు ఉండే గుంటూరు నగరంలో ఈ గూడు రిక్షాలు అంటారు, మళ్లీ ఈరోజు అదే రిక్షాలు తొక్కువాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. 2019 నుంచి 2023 వరకు 4 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం, వివిధ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసే అబద్దం చెప్పి సరే ఈ రోజుకి 66,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇంతవరకు భర్తీ చేయకుండా ఒక దొంగ నోటిఫికేషన్ల అమలు పేరుతో గారెడీ చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులను మరోసారి మోసం చేసి ఓట్లు గండుకునే ఆలోచనలో భాగంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఒక గారెడీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు. ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలియజేస్తూ అలాగే రోస్టర్ పద్దతి పాటించిన నోటిఫికేషన్లు మాకు అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు యువతను మోసం చేసే విధంగా నోటిఫికేషన్ ఇస్తున్నాం, 2020 ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల అంటే రాష్ట్రంలో అబద్దాల హామీలతో అబద్దాలు చెప్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మరోసారి అబద్దాలతో తిరిగి అధికారంలోకి వద్దామని చెప్పి మరో కుట్ర పడుతూ ఉన్నాడు. దీన్ని యువత విద్యార్థులు నిరుద్యోగులు గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తెలుగు యువత రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా నిరుద్యోగులకు అండగా ఇప్పుడు ఉంటాం. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుడితే ఆ స్కీముని కృత్రిమ స్కామ్ గా సృష్టించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులను. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజుగూడ రాజీవగృహ కల్ప కాలనీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి మద్దతుగా ఎన్టీటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం 9వ వార్డు కౌన్సిలర్ మెట్టుబాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, మంత్రి చామకూర మల్లారెడ్డి పోచారం మున్సిపాలిటీలో చేసిన అభివృద్ది పనులను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ మంత్రి మల్లారెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కౌన్సిలర్ మెట్టుబాలరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం మాజీ వార్డు మెంబర్లు పయ్యావుల లక్ష్మీ జానకిరాములు, రాసమల్లు విమల గణేష్, చిలుకూరి పాండురంగయ్య, 9వ వార్డు వైస్ ప్రెసిడెంట్ విఘ్నేష్, మహిళా అధ్యక్షురాలు ఎం దీప్తిరెడ్డి, సీనియర్ నాయకులు భద్రునాయక్, మేడిపల్లి చలపతి, ప్రసాద్, సుశీల, మధు, పల్లవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 349-351 బూత్లో ప్రచారం చేయడం జరిగింది. డోర్ టు డోరు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా
మంచి మద్దతు ఉన్నది కేసీఆర్ గారికి, మల్లారెడ్డి గారికి. మల్లారెడ్డి గారు చేసినటువంటి సర్వీసు అందరూ గుర్తిస్తున్నారు. అలాగే నాతోటి మున్సిపల్ కూడా, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ కూడా అందరూ బాగా వర్క్ చేశారని కూడా అందరూ బాగా చెప్తున్నారు. తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్తున్నారు. మల్లారెడ్డి గారిని ఈసారి తప్పకుండా భారీ మెజార్తో గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు. మేము కూడా తప్పకుండా మల్లారెడ్డి గారిని తప్పకుండా భారీ మెజారిటీతో, దాదాపు 1 లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాల్పంచుకున్న డోటుతో ప్రచారానికి పాల్పంచుకున్నటువంటి మన మహిళా ప్రెసిడెంట్, మున్సిపల్ మహిళా ప్రెసిడెంట్ పైలవల లక్ష్మి గారికి, అలాగే నాతోటి పాల్పంచుకున్న చక్రపాణి, అలాగే మన గణేష్ గారికి, మా మహిళా ప్రెసిడెంట్ 9th వార్డ్ డివిజన్ ప్రెసిడెంట్ దీప్తి గారికి, అలాగే విఘ్నేష్ వైస్ ప్రెసిడెంట్, అలాగే చిలపతి నాతో పంచుకున్న బద్రినాయక్, అలాగే అందరూ పేరు పేరున నాయక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం, ఏటీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి మూకుమ్మడిగా బీసీ సీట్లను అమ్ముకున్నారని బీఆర్ఎస్ నేతలు బొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్ చేయడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో వారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న బీసీ నాయకులను చూసి బోర్వలేని రేవంత్ రెడ్డి, బీసీ ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే, కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచిస్తోంది, రేవంత్ దుర్మార్గాలపై రాష్ట ప్రజలు లోతుగా ఆలోచించాలన్నారు. బీసీలను అద్భుతంగా అభివృద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ది అని పొన్నాల దాసోజు పేర్కొన్నారు. అహంకారంతో అడ్డు అదుపు లేనటువంటి ఒక అరాచకత్వంతో ఇవాళ దుర్మార్గంతో ఇవాళ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ హింసలకు పాల్పడాలన్నట్టు ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న చూసినాం మనం దుబ్బాక నియోజకవర్గంలో అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఒక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కత్తితో దాడి చేయిస్తే ఆయన ఇవాళకి కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి పూర్తిగా కోలుకోలే, వీల్ చైర్ మీద వచ్చి ఆయన నామినేషన్ వేయాల్సినటువంటి ఒక దుర్భరమైనటువంటి ఒక పరిస్థితి, ఒక భయానకమైన వాతావరణాన్ని దుబ్బాకలో సృష్టించిండ్రు. ఆ ఇన్సిడెంట్ తర్వాత గుంపులో జనాలు ప్రచారానికి నాయకులు పోవాలంటే కూడా భయపడేటువంటి ఒక భయానకమైన వాతావరణం, భీతావహమైనటువంటి ఒక పరిస్థితి ఇవాళ క్రియేట్ చేసిన పరిస్థితి. దాన్ని కొనసాగించుడా అన్నట్టుగా రాత్రి 10:45 నుండి 11 గంటల మధ్యన కోడికత్తి అని చెప్పని మాట్లాడతాడు. పొట్ట పాపమైన పేగు వాహనాన్ని మొత్తం పగలగొట్టి ఒక దళిత బిడ్డ బాలరాజు పైన ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడిండు. ఆ చెట్ల గట్టేసి కొడతా అని చెప్పని, రాళ్ళు పెట్టి కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడటంతో, ఆ హింసాయుతమైనటువంటి ఒక ప్రకటన చేయడంతో ప్రేరేపించబడి ఇవాళ ఈ దుండగులు దాడి చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ దాడి కేవలం మగవాళ్ళమే కాదు, ఆఖరికి ఆడవాళ్ళని కూడా రేవంత్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డి చే ప్రేరేపించబడ్డ గుండాలు, కనీసం మహిళలను కూడా స్పేర్ చేయకుండా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. గువ్వల అమల గారు, వారు మన శాసనసభ్యుడు బాలరాజు గారి యొక్క సతీమణి, ఆవిడని కూడా ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు బెదిరించటం, క్యాంపెయిన్కి రావద్దు, నువ్వు బతుకమ్మ ఆడొద్దు అని చెప్పని గతంలో బెదిరించిండ్రు. ఇవాళ ఇంత దాడి జరిగిన తర్వాత కూడా మీరు టీవీలలో చెప్తారా, అట్లా చెప్తారా, ఇట్లా చెప్తారా, మిమ్మల్ని చంపుతాం, ఎట్లొస్తారా చూస్తాం అమరాబాద్కి అని చెప్పని బెదిరిస్తున్న ఒక పరిస్థితి, గుండాగర్ది చేస్తున్న ఒక పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒక రౌడీ రాజ్యాన్ని సృష్టించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్కన రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో, ఇంకా మిగతా ప్రాంతాలలో రౌడీ రాజ్యం కొనసాగించాలని చూస్తూ ఉంటే నేనేమన్నా తక్కువ విన్నా అని చెప్పని కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రౌడీ పనులు మొదలుపెట్టిండి వాళ్ళ నల్లగొండలో. సరే మేము మైనారిటీలకు అండగా ఉంటాం, మైనారిటీ ఓట్లు కావాలని చెప్పని చిలక పలుకులు పలికి బసలు కన్నీరు కాచేటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇవాళ షేక్ అన్వర్ అని చెప్పని ఒక దళితులను ఉద్ధరించే పార్టీ బీజేపీ మాత్రమేనంటూ
ముసలి కన్నీరు కారుస్తున్న ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆ వర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమం ఏంటని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరపాలంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అలాంటి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. మోడీకి నిజంగా దళితుల పట్ల ఎస్సీ వర్గీకరణ చేయడం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న ఈ తీర్మానాలకు అనుగుణంగా బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది, బెంగాల్ నుంచి మెంబర్గా ఎన్నికైతే ఆ తర్వాత విభజన తర్వాత జైకర్ అనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ని రాజీనామా చేయించి మహారాష్ట్ర నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలిగి ఎన్నికైన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా గుర్తించింది, నియమించింది కాంగ్రెస్ పార్టీ. మొదటి లా మినిస్టర్ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి లా మినిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1967 సర్వేపల్లి రాధాకృష్ణ గారు అప్పటి రాష్ట్రపతి పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 12 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరించింది. దాని ప్రతిమలే యావత్ భారతదేశంలో ప్రతి గ్రామంలో ఈరోజు కనిపిస్తుంది ఆ ప్రతిమలే. అదే రకంగా బాబు జగజీవన్ రామ్ ఇంకో గొప్ప దళిత నాయకుడు. పెద్ద పెద్ద పోర్టిఫోలియోస్, బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. ఒక కార్మిక కేంద్ర కార్మిక మంత్రిగా, గ్రీన్ రెవల్యూషన్ ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా, పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా, ఇలాంటి గురుతరమైన బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. ఈరోజు దళితులను అవమానిస్తున్నామని చెప్పి అనడం సముచితం కాదు. ఈనాడు అన్నీ మాట్లాడుకుంటూ చివరకు కాంగ్రెస్ ఇంకేం చేసింది అంటే, ఏది చేసినా దళితులకు, అట్టడు వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమానత్వాన్ని గుర్తించింది, గౌరవించింది, అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా 1989 ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2013 ఇంకా బలోపేతం చేసింది. కానీ దురదృష్టం ఏంది అంటే 2017-18 ఇదే బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టు ఆసరాగా తీసుకుని ఈ యాక్ట్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం. వర్గీకరణకు వస్తే కాంగ్రెస్ ఎన్న కూడా వర్గీకరణకు వ్యతిరేకం కాదు. వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అంశము, సమానత్వము. జనాభా తమాషా ప్రకారం సమానత్వము, సమాన అవకాశాలు అన్ని వర్గాలకు కల్పించాలనేది కాంగ్రెస్ ఉద్దేశం, దాన్ని గౌరవిస్తుంది. మీరా కుమారి గారు కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉన్నప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల నివాసంలో టాలీవుడ్ హీరోలు సందర్శించారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. రామ్ చరణ్ కూతురు క్లింకారాకు తొలి దీపావళి పండుగ కావడంతో మెగా హీరో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాద్లోని తమ నివాసంలో రామ్ చరణ్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ విందుకు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, నమ్రత, ఎన్టీఆర్ ప్రణతి హాజరయ్యారు. టాలీవుడ్కు చెందిన పలువురు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా రామ్ చరణ్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను మహేష్ బాబు, సత్యమణి, నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం గిన్నీస్ రికార్డులకు ఎక్కింది. ఏకంగా 22 లక్షల దీపాలు వెలిగించి వాలంటీర్లు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి డ్రోన్లతో పరిశీలించిన గిన్నీస్ ప్రతినిధులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గిన్నీస్ సర్టిఫికెట్ను అందజేశారు. దీంతో అయోధ్య వీధి వీధిన రామనామం మరమోగింది. సరయూ తీరం ఈ రికార్డుకు వేదికైంది. గడిచిన 8 ఏళ్లుగా దీపావళి సందర్భంగా సరయూ నది తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ రికార్డు సృష్టించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 5 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 25,000 మంది వాలంటీర్లు
వరుసగా దీపాలను ముట్టించారు. తీరం వెంబడి మొత్తం 51 ఘాట్లలో ముందే ఏర్పాటు చేసిన 24 లక్షల దీపాలలో 22.23 లక్షల దీపాలను వెలిగించారు. గతేడాది 17 లక్షల దీపాలను వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురి చేసిన చెడ్డి గ్యాంగ్ మరోమారు కలవరం రేపింది. తిరుపతి శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు కొట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 100కు కాల్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ 3 ఏళ్లుగా తిరుగుతోందన్నారు. 2021లో తిరుపతిలోని విద్యానగర్ చోరీకి విఫలయత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో దూడదుకి ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు సంచరిస్తుండగా రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేసిన పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సంబరాలు. రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి సందడి చేసిన ప్రజలు. నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. శ్మశానంలో దీపావళి వేడుక, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బండి సంజయ్. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు, తాను కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడని చమత్కరింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.